నారా జోరు నందమూరి హోరు సత్తాచాటిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ ఐదుగురు అఖండ మెజారిటీ కుటుంబం. ఇది అన్నగారి కుటుంబం. విరబోసిన మమతలకు, కలబోసిన మనుషులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అంటూ ఓ సినిమాలో హీరో బాలకృష్ణ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలపై పాట రూపంలో వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని నిజం చేసి చూపాడు నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు. అయితే ప్రస్తుత ఏపీ ఎన్నికల్లో రాజకీయంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు విడిపోయినా మనుషులుగా తాము ఒకటేనని మరోసారి సత్తా చాటారు. రాజకీయ రణరంగంలోనూ తమకు తిరుగులేదంటూ దూసుకుపోయారు. ఈ ఎన్నికల్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు సత్తా చాటి వైసీపీని ఘోరంగా ఓడించి కూటమి గెలుపుకు బాటలు వేశారు. ఆ ఐదుగురే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సినీ హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్, బాలకృష్ణ అల్లుడు భరత్, ఎన్టీఆర్ బిడ్డ పురంధేశ్వరి. టీడీపీ కంచుకోటలో మరోసారి నారా చంద్రబాబు నాయుడు విజయడంకం మోగించారు. కుప్పం నుంచి టీడీపీ అధినేత వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ పై 48,184 ఓట్ల తేడాతో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ఇక టీడీపీ కూటమి అభ్యర్థి బాలయ్యబాబు హిందూపురంలో తనకు ఎదురులేదని చాటి చెబుతూ హ్యాట్రిక్ కొట్టాడు. 32,597 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి దీపికను ఘోరంగా ఓడించాడు. మంగళగిరి నుంచి నారా లోకేష్ కూడా ఊహించిన విధంగా రికార్డు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యను 91,413 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బాలయ్య అల్లుడు భరత్ సైతం దూకుడు కొనసాగించాడు. బొట్స ఝాన్సీని 300,000 మెజారిటీతో ఓడగొట్టారు. ఇక రాజకీయాల్లో చిన్నమ్మగా పేరొందిన దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రిలో దూసుకుపోయి ప్రత్యర్థి గూడూరు శ్రీనివాసులను 239,139 ఓట్లతో ఓడగొట్టారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో నందమూరి నారా కుటుంబ సభ్యులు ఒకటై జగన్ను ఓడించడం కీలకంగా వ్యవహరించడం విశేషం.